సో ఇప్పుడు వచ్చేసి మనం పారామెట్రిక్ స్పైరల్ ఫినిషింగ్ ఇంకా స్పైరల్ ఫినిషింగ్ అనేది ఎలా యూజ్ చేస్తానని చూద్దాం. సో ఇక్కడ రఫింగ్ అయ్యింది, నెక్స్ట్ పారామెట్రిక్ స్పైరల్ ఫినిషింగ్ ఇంకా స్పైరల్ ఫినిషింగ్ చూద్దాం. సో ఇక్కడ పారామెట్రిక్ ఏంటంటే, ప్రీవియస్గా మన పారామెట్రిక్లో ఇక్కడ ఎలా అయితే తీసుకున్నాం లైన్స్ అవి, దీంట్లో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో ప్యాటర్న్లోకి వెళ్ళి ఒక ప్యాటర్న్ లైన్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి దాని నుంచి మనకు కావాల్సిన అంటే కావాల్సిన స్ట్రాటజీని వాడుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 అని క్రియేట్ చేసి ఇక్కడికి వస్తే, నేను ఇక్కడ ఒక లైన్ అనేది అయితే డ్రా చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది దీన్ని ఫాలో అవ్వకుంటూ రొటేట్ అవుతూ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కటింగ్ టూల్ ఇది ఉంది, స్టాక్ ఎంగేజ్మెంట్లో స్టాక్ ఇందాడుతుంది కదా, సో అది తీసుకుంటున్నా. సో ఇక్కడ క్లాక్ వైజ్లో కావాలా కౌంటర్ క్లాక్ వైజ్లో కావాలని అడుగుతుంది. సో క్లాక్ వైజ్ ఇస్తున్నా, అండ్ డైరెక్షన్ కూడా టువర్డ్స్ సెంటరా ఫ్రమ్ సెంటరా, సో సెంటర్ నుంచి బయటకు రావాలా లేకపోతే బయట నుంచి సెంటర్ వరకు రావాలా అనేది. సో ఒకవేళ అండర్ కట్స్ ఉంటే అండర్ కట్స్ కూడా చేయాలా అనేది. సో అండర్ కట్స్కి మనకి 3 యాక్సిస్ కాబట్టి దీనికి అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సో దీన్ని కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి సో దీని చుట్టూ ఇలా రొటేట్ అవుతున్నట్టు వస్తుంది అన్నమాట టూల్ పాత్ అనేది క్రియేట్ అవ్వడానికి. సో ఇది కూడా ఈ విధంగా వస్తుంది. సో ఇది కానీ ఒకసారి సిమ్యులేషన్లో కనుక చూస్తే, సో ఇలా రౌండ్గా టూల్ పాత్ అనేది అయితే జనరేట్ చేస్తుంది. సో ఇందాడ మన రఫింగ్లోనే ఇక్కడ పైంది పోయింది కాబట్టి ఇంక పైనుంచి చేయట్లేదు. సో ఇక్కడ నుంచి ఈ విధంగా జనరేట్ చేస్తుంది అన్నమాట రౌండ్గా తిరుగుతూ. సో ఒకవేళ అదే స్పైరల్ అనుకోండి, సో స్పైరల్కి దీనికి కూడా అసలు పెద్ద చేంజే కనిపించదు మనకి. సో ఇక్కడ స్పైరల్ ఫినిషింగ్ ఉంటుంది. సో స్పైరల్ ఫినిషింగ్ కనుక చూస్తే, సో దీంట్లో కూడా కటింగ్ టూల్ తీసుకుంటున్నాం, స్టాక్ ఎంగేజ్మెంట్లో స్టాక్ అది కూడా ఇస్తాం. నెక్స్ట్ దీంట్లో సెంటర్ పాయింట్ అడుగుతుంది అన్నమాట. సో సెంటర్ పాయింట్లో ఇదేమో బ్లాక్లో మనం సెట్ చేసుకోవడానికి లేదు అంటే మనం ఇక్కడ ఇవ్వడానికి. సో ఇది ఇస్తే మనకి పాయింట్ ఎక్కడైనా కావాలంటే పాయింట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది ఇస్తున్నా, అప్లై చేస్తున్నా. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మినిమం రేడియస్ అడుగుతుంది. సో మినిమం రేడియస్ నాకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, అండ్ 360 డిగ్రీస్ వరకు చెయ్యాలి అన్నట్టుగా. అంటే దీని టోటల్ డైమెన్షన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి, సో 360 కూడా అవసరం లేదు. సో 135 ఉంది కాబట్టి ఒక 150 వరకు ఇవ్వచ్చు. సో 150 రేడియస్ వరకు ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ క్లాక్ వైజ్లో చేయాలి, కౌంటర్ క్లాక్ వైజ్, తర్వాత స్టెప్ ఓవర్, అండ్ ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ చూస్తే మనకి ఇదిగోండి ఈ విధంగా అర్థమవుతుంది. సో ఎంతవరకు వస్తుంది అనేది. సో మనం ఒకవేళ ఎక్కువ ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు, మనకి స్టాక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే చేస్తుంది. సో ఇదిగోండి, సో ఇక్కడ ఆల్రెడీ సెంటర్లో మిషనింగ్ చేసింది, మెటీరియల్ లేదు కాబట్టి ఇంకా రిమైనింగ్ దగ్గర నుంచి వేస్తుంది. సేమ్ ఇందాకలాగే ఉంటుంది ఇది కూడా. సో 3 స్పైరల్ ఇది ఈ విధంగా చేస్తుంది. అండ్ రేడియల్ ఉంటుంది, రేడియల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. సో దీంట్లో ఏం ఆప్షన్స్ ఉంటాయో దాంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇది రౌండ్గా చేసేదాన్ని స్పైరల్ అంటాం. సో అదేంటంటే పైనుంచి కిందకి ఈ మూమెంట్ చేస్తుందన్నమాట, అంటే సెంటర్ నుంచి బయటికి, బయట నుంచి మళ్ళీ సెంటర్కి అలా చేస్తుంది. సో సిమిలర్గా ఉంది కాబట్టి ఇది కూడా దీంట్లోనే కవర్ చేస్తున్నా. సో స్పైరల్ రేడియల్ ఇవ్వండి. సో ఇక్కడ కూడా ఏంటంటే సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. సో సెంటర్ పాయింట్ ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత
సో ఇక్కడ రేడియస్, సో రేడియస్ ఇందాక మనం ఇచ్చాం చూసారా సేమ్ అలాగే ఉంటుంది అండ్ అలాగే స్టార్ట్ యాంగిల్. సో ఇక్కడ ఏంటంటే యాంగిల్ మెయిన్ అనమాట. సో 360 డిగ్రీస్లో ఎంతవరకు, నేను 90 ఇచ్చాను అనుకోండి, సో 90 వరకే వస్తుంది అనమాట ఇది. ఇదండి ఈ విధంగా, లేదు నేను 360 డిగ్రీస్ కాదు ఒక 250 డిగ్రీస్ వరకే కావాలంటే 250 వరకే వస్తుంది. ఇదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ రిమైనింగ్ మిషనింగ్ అనేది చేయదు. సో ఆ విధంగా 360 డిగ్రీస్ మనం ఇస్తాయి ఇక్కడ, 0 to 360 డిగ్రీస్. అండ్ ఇక్కడ స్టెప్ ఓవర్ ఉంటుంది అండ్ మిషనింగ్ ఆర్డర్ వన్ వే కావాలా టూ వే జాయింట్, అంటే ఇలా వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కొచ్చి చేస్తూ ఉంటుంది. సో ఇదండి, సో స్పైరల్ అయితే రౌండ్ చేస్తుంది, ఇదేమో పైకి కిందకి ఇలా చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది కనుక చూస్తే సో ఈ విధంగా చేస్తుంది. సో ఒకసారి స్టాక్ మోడల్ అయ్యేది అప్లై చేసి చూద్దాం. సో యాడ్ టు స్టాక్ మోడల్ క్యాలిక్యులేట్. సో మనం ఇందాక తీసుకున్న సెకండ్ టూల్ పాత్కే మొత్తం ఫినిష్ అయిపోయి ఉంటుంది, బట్ ఏంటంటే సిమిలర్గా ఉంది చూపించాలి కాబట్టి నేను షాక్ మోడల్ అయితే అప్లై చేయలేదు. సో ఇదిగోండి, మెటీరియల్ ఓన్లీ ఈ కార్నర్లోనే ఉందంట, రిమైనింగ్ మెటీరియల్ మొత్తం కూడా రిమూవ్ చేసింది. సో ఆ విధంగా మనకి మిషనింగ్ చేసుకోవడానికి ఈ టూల్ పార్ట్స్ అనేది యూజ్ అవుతాయి.